ఉన్నత ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విశిష్ట సేవలు అందించిన దివంగత మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు చందన శివాజీ ఆమె అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడి అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య మరియు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు నదీం బాషా ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల అమలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్టీలో చేరామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్ణయించుకొని పార్టీలో చేరామని ఆమె తెలిపారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఎంపీ తలారి రంగయ్య నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా పని చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। మాజీ మంత్రివర్యులు లక్ష్మీదేవమ్మ గారి కోడలు చందన గారు వారితో పాటు పెద్ద వర్గం తెలుగుదేశం నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాము। ఈ కరోనా టైం కాబట్టి కంబదుర్లో చేయాల్సి ఉండింది ఈ కార్యక్రమం, అక్కడ చేయడానికి వీలు పడలేదు, అందువల్ల ఇక్కడే చేశాము। పార్టీ అధ్యక్షుడు నేను ఆహ్వానించిన వెంటనే వారు రావడం కూడా సంతోషాన్నిస్తుంది। ఒకే వర్గంగా ఒకే పార్టీగా పనిచేయాలని కూడా నేను సూచిస్తున్నాను। రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళకి ఎంతో అభిమానం ఉంది, ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతం పోయినప్పుడు కూడా చాలామంది అడిగి ఉన్నారు, వీళ్ళు వస్తున్నారు మీరు తీర్చుకోండి అని, అవి ఇన్ని రోజులకు వీలైంది। జగనన్న గారి పట్ల కూడా వారికి విపరీతమైన అభిమానం ఉంది, అందుకే చాలా రోజులు మొన్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాయిదా వేస్తూ వచ్చాం। ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎలక్షన్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి సరే కరోనా టైంలో ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితోనే ఇక్కడ చేరడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం। చేరినందుకు వాళ్ళందరినీ నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను। అక్కడ పార్టీ బలోపేతం చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని, ఎలాంటి వర్గాలు లేకుండా ఒకే వర్గంగా ఒకే జగనన్న వర్గంగా పనిచేయాలని కూడా నేను సూచిస్తూ వాళ్ళు పార్టీలోకి రావడాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను। ఈరోజు మన ఎంపీ సార్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో నదీప్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా నేను పార్టీలోకి చేరుతున్నందుకు, వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। గత 70 ఏళ్ళ నుంచి కంబదూరులో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మా కుటుంబం కానీ రాజకీయంలో ఉండి ప్రజలకు చాలా సేవ చేశారు। మా అత్తగారు లక్ష్మీదేవమ్మ గారు సిడబ్ల్యూసీ మెంబర్గాను మినిస్టర్లుగాను ఇంకా జిల్లా ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉంది। అక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు। అప్పట్లో మా తాత శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ కాలంలోనే। తర్వాత వాళ్ళ ఆశయాల సాధన కోసమే, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది। మా ఆయన శివాజీ గారి హఠాత్ సడన్గా మరణించడం వల్ల నేను ఇంకా పార్టీలోకి వాళ్ళ మా ఆయన గారి ఆశయాల కోసం కానీ పార్టీలోకి రావాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాలని, పార్టీకి సేవ చేసుకోవాలని, పార్టీ కోసం కృషి చేయాలని చివరిలో శ్రీమతి ఎం లక్ష్మీదేవమ్మ గారి మనవరాలు చందన శివాజీ గారు వారితో పాటి వారి వర్గమంతా ఈరోజు మన ఎంపీ తలారంగయ్య గారు వారి ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షుడు గారి నా ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఏదైతే న్యాయం చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి ఒక అన్నగా ఒక బిడ్డగా తను పరిపాలిస్తుండే చూసి, గతంలో కూడా లక్ష్మీదేవమ్మ గారు రాజశేఖర గారి కోసం ఎంతో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. ఈరోజు తను ఈరోజు పార్టీలో రావడం ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక వర్గం, మేమంతా జగనన్న గారి వర్గం, జగనన్నతో ఉండాలని ఈ తెలుగు జాతి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మేము ఈరోజు మీకు ఆహ్వానిస్తున్నాం.